క్రీస్తునామమున యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుడు మన మీద ఉన్న ప్రేమ చేత ఈ కృపా సత్యము అనే కార్యక్రమం ద్వారా దివ్యవాణి మనకు వినిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మనము ఆ కృపా సద్భడుడైన యేసుప్రభు ద్వారా ఈ కృపా సత్యమును నేర్చుకోబోతున్నాం. మన జీవితంలో ప్రతి ఒక్కరూ అడిగే ఒక ప్రశ్న ఒకటి, ఫాదర్ గారండి, పాపము చేయడం తప్పని మాకు తెలుసు, కానీ ఈ పాపము నుండి మేము ఏ విధంగా బయటపడాలి, ఈ శోధన నుండి ఎలా బయటపడాలి, ఈ మార్గములను ప్రభు ద్వారా మాకు నేర్పించిండని ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది పెద్దలు, ఎందుకు పెళ్ళైన వాళ్ళు కూడా ఈ పాపము మమ్మల్ని వెంటాడుతూ ఉన్నది, ఈ తలంపులను ఎలా జయించాలి అని అడగడం ఈ కొన్ని సంవత్సరాలు అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. అందుకే ఈ కార్యక్రమం ద్వారా నీకు నాకు కృపా సత్యము అనే కార్యక్రమం ద్వారా దేవుడు కొన్ని మెట్లను రహస్యములను మనకు ఈరోజు నేర్పించబోతున్నాడు. మొదటి కొరింథీ 10:13 మనం చదివినట్లయితే అక్కడ పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, నీ శక్తికి మించిన ఏ శోధనయు ఆ ప్రభువు రానీయడు, కానీ ఆయన నమ్మదగిన దేవుడు, బయటపడు మార్గమును కూడా ఆ ప్రభువే నీకు దయచేస్తాడని పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు. అనగా బయటపడు మార్గములు, శోధన నుండి పాపము నుండి బయటపడు మార్గములను ఆ కృపా సంబనుడే కృపా సత్య రూపంలో మనకు ఈరోజు వివరిస్తూ ఉన్నాడని పౌలు గారు అప్పుడే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ పాపము ఈ శోధన నుండి బయటపడడం ఎలా, మొదటి మార్గం, నాలుగు మార్గములను, నాలుగు రహస్యములను, నాలుగు మెట్లులాగా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మొదటి మెట్టు ఏమిటంటే సమర్పణ. అంటే అర్థం ఏమిటంటే మన జీవితంలో ఒక పాపము అనేది క్రియల రూపంలో కాదు, మొదటిగా అది ఆలోచన రూపంలో సైతాండు మనలో పుట్టిస్తూ ఉన్నాడు. ఆలోచనను జయించిన ఎడలా మనము పాపపు క్రియలను, అలవాట్లను కూడా జయించగలం. అందుకే యేసుక్రీస్తు మనకు తన జీవితం ద్వారా ఒక గొప్ప సత్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనలాగనే ఒక నరుడుగా, మానవుడుగా, వ్యభిచారము, పాపము చేసిన సుంకరుల మధ్యలో ఆయన సేవ చేయాలి. అందుకే ఆ గొప్ప దేవుడు నరుడుగా మన మధ్యలో అవతరించి ఈ ప్రజల మధ్యలో తాను పరిశుద్ధంగా జీవించటానికి, ఆత్మతో నింపబడటానికి ఆయన నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే హెబ్రియలకు రాసిన లేఖలో 10:5-7 మనం చదువుతూ ఉన్నాం, ప్రభు క్రీస్తు తన శరీరాన్ని తండ్రికి అర్పిస్తూ, తండ్రి ఇదిగో నాకు ఒక శరీరమును నీవు దయచేశావు, ఈ శరీరమును నీకే అర్పిస్తూ ఉన్నానని సమర్పణ చేసుకుంటూ ఉన్నాడు. తన జీవిత పరిచర్య ప్రారంభం చేయక మునుపే సమర్పణతో ప్రారంభమవుతున్నది ఆ పరిచర్య. అందుకే ఆ ప్రభు వివచ్చారులను మార్చగలిగాడు, సుంకరులను మార్చగలిగాడు. ఆయన చుట్టూ ఉన్న ప్రజలందరూ పాపములో ఉన్నప్పుడు వారి మధ్యలోనే జీవించి వారిని పరిశుద్ధులుగా చేయగలిగాడు. కారణమేమిటంటే సమర్పణ. మన జీవితంలో ఎంతగా మనల్ని సమర్పిస్తూ ఉన్నామో అప్పుడు రెండు కార్యములు జరుగుతాయి. ఒకటి, మనము సమర్పించే పాపము దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నది. ఆ పాప స్థితిని దేవుడు మలచటానికి ఆయన దగ్గర నుండి పరిశుద్ధతను మనలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి కృపా వరములన్నీ మన మీదకి ప్రవహించే విధంగా చేస్తూ ఉన్నాడు. ఒక మనిషి సమర్పించినప్పుడు రెండు కార్యములు జరుగుతున్నాయి. ఒకటి, తన జీవితంలో ఉన్న పాపాన్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గర ఉన్నటువంటి మంచితనం, దైవత్వం, పరిశుద్ధత ఆ మనిషిలోనికి వస్తూ ఉన్నది. దీనికి ఒక మంచి ఉదాహరణం లూకాసు వార్తలో 19:10 మనం చదువుతూ ఉన్నాం. పాపి అయినటువంటి జకయ్య తన జీవితంలో తాను ఉన్నటువంటి పాప స్థితి నుండి
తనకు తాను ఆ శక్తిని పొందలేక బయట పడలేక ఒక్క దినమున పరుగిడి యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడు? తన పాపాన్ని ప్రకటించటానికి. ఆ పాపాన్ని ఎప్పుడైతే దేవునికి అర్పిస్తూ ఉన్నాడో, ప్రభువా నేను చాలామందికి మోసం చేసి తిని ఎంతోమంది పేద బిడ్డలకు మోసం చేశాను, అన్యాయం చేశానని అన్యాయపు క్రియలను మోసం చేసే ఆ పరిస్థితిని, పాపాన్ని దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు ఆ సుంగరి జీవితాన్ని మార్చడం మాత్రమే కాకుండా ఆ సుంగరి ఇంటికి వెళ్ళి తనతో పాటు ఉన్నటువంటి పరిశుద్ధతను, ఆ సంతోషాన్ని ఆ కుటుంబానికి పంచేస్తున్నాడు. ప్రతిసారి మనకు చెడు తలంపులు వచ్చినప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు, ఒక పాపం చేయాలని మొదటిగా సాతానుడు ఏం చేస్తాడంటే, 2 కొరింథీ 4:4 చదివినట్టు మొదటిగా ఆలోచనను మన యొక్క మనసులో, హృదయంలో పుట్టిస్తాడు. అదే పాపమునకు ఒక విత్తనము లాంటిది, అది వేరులాగా లోతుగా వెళ్ళి చెట్టులాగా పెరగటానికి ముందు మన జీవితంలో ఏం చేయాలి? ఒక పాపపు తలంపు వచ్చిన వెంటనే ఒక్క క్షణము కూడా మన ఆలస్యం చేయకూడదు. వెంటనే ఆ పాపపు తలంపును దేవా నీకు అర్పిస్తూ ఉన్నాను, ఈ తలంపును నీకు అర్పిస్తున్నాను ప్రభా అని చెప్పి ప్రభువునకు మనము సమర్పణ చేసేటప్పుడు ఆ తలంపు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నది. దేవుని యొక్క మంచి తలంపులు, దేవుని యొక్క పరిశుద్ధత్వంతో కూడినటువంటి తలంపులు మనలోనికి వచ్చేస్తున్నది. జక్కయ్య జీవితమే మారిపోతున్నది. తలంపును ఆయనకి అర్పించినప్పుడు క్రియల ద్వారా మనం చేయబోతున్న పాపాలను మనం ఆపటానికి ఇది మొదటి మెట్టని మనం భావించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు కేవలం తన జీవితంలో తన పరిచర్య ప్రారంభం కాక మునుపు మాత్రం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. బిడ్డలారా, తన జీవిత కాలమంతా సమర్పిస్తూ తన జీవితంలో ప్రజలకు జీవధారగా మారిపోయాడు. రాత్రి పూట ఆయన నిర్జన ప్రదేశమునకు వెళ్ళేవాడు, కొండల మీదకి వెళ్ళేవాడు, పర్వతం మీదకి వెళ్ళేవాడు. ఎవ్వరికి తెలియకుండా రాత్రి అంతా కొన్నిసార్లు ప్రార్థనలో మునిగి ఉండేవాడు. అప్పుడు ఏం చేసి ఉంటారు? ఏసయ్యా, తండ్రి ఈ శరీరాన్ని నాకు ఇచ్చావు, రేపటి దినం ఎవరిని కలవాలో నాకు తెలియదు, ఎటువంటి కుష్ఠరోగులు నా దగ్గరికి రాబోతున్నారో తెలియదు, ఎటువంటి పాపపు స్థితిలో వ్యభిచారంలో పడిపోయిన స్త్రీలు పురుషులు నా దగ్గరికి రాబోతున్నారో నాకు తెలియదని రాత్రి అంతా తండ్రితో తన శరీరాన్ని అర్పిస్తూ ఉన్నాడు. ఆ శరీరాన్ని అర్పించినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ శరీరం దేవునికి అర్పించబడినప్పుడు దేవుని దగ్గర, తండ్రి దగ్గర, మనకు తెలుసు యాకోబు 1:17 పలుకుతున్నది, తండ్రి శ్రేష్టమైన మంచి వస్తువులను, వరములను మన మీద ప్రసాదిస్తాడు. ఆ వరములను పొందుకొని కొండ నుండి దిగి వచ్చి ప్రజలకు జీవధారగా స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన నుండి ప్రవహించిన పరిశుద్ధత సుంకరులను, పాపాత్ములను, విభచ్చారులను కూడా మార్చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జీవితంలో జరిగిన కొన్ని సమర్పణ గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మత్తయి సువార్త 14:4 మనం చదివినట్లయితే, యేసు ప్రభు చేతిలో ఆనాడు 5 రొట్టెలు 2 చేపలను అర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన చేతుల్లో అర్పిస్తున్నారో ఆయన ఏం చేస్తున్నారు? జన సమూహం చూస్తే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోదు ఆయనకి తెలుసు కావున ఏం చేశారు? వెంటనే ఆ 5 రొట్టెలు 2 చేపలను ఆకాశం వైపు తిన్నగా చూసి తన తండ్రి చేతులలో అర్పిస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి దానిని ఫలింప చేసే శక్తి, దానిని ఎక్కువగా చేసే, వర్ధిల్ల చేసే శక్తి ఆయన హస్తంలో ఉన్న రొట్టెలోనికి, ఆ చేపలోనికి, ఆ యొక్క రొట్టెలో చేపలో దిగి వస్తూ ఉన్నది. వెంటనే అది ఎక్కువ మందికి దీవెనకరంగా మారిపోతున్నది. మనము కూడా యేసయ్య గురించి ఈ సత్యమును నేర్చుకుంటున్నప్పుడు పాపత్వ తలంపులను మనము జయించాలంటే వెంటనే దేవా ఈ తలంపు నాకు వస్తుంది ప్రభా,
ఈ తలంపు ద్వారా నేను చెడిపోయి ఈ చెడుతనం వలన నేను పాపములో పడిపోకుండా నా తలంపులు వచ్చిన వెంటనే నీకు అర్పిస్తున్నానని ఆ పరిశుద్ధమైన తండ్రికి మనం అర్పించినప్పుడు మన పాపము దేవుని సన్నిధికి వెళ్ళిపోతూ ఉన్నది. దేవుడు మనలోనికి తన యొక్క పరిశుద్ధతను పంపించడానికి ఆయన ప్రారంభం చేస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లాజరు మరణిస్తూ ఉన్నాడు. ఆ లాజరు మరణించినప్పుడు ఆ సమాధి ముందు యేసుప్రభు నిలబడి ఏం చేస్తున్నాడు? ఆ పరిస్థితిని తన హస్తంలో ఎత్తుకొని ఆకాశం వైపు చూస్తూ తండ్రికి ఈ ఒక్క పరిస్థితిని అర్పిస్తూ ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితిని తండ్రి మార్చి జీవపు ఊటవలే ఆయన నుండి జీవపు మాటలు ప్రవహిస్తూ ఉన్నది. లాజరు సమాధి నుండి బయటికి వస్తూ ఉన్నాడు. దుఃఖముతో కన్నీటితో ఉన్నటువంటి ఆ కుటుంబం సమాధానము, శాంతి, ఆనందమును పొందుచు ఉన్నది. ప్రేమన సహోదరి సహోదరులారా, మనము కూడా యేసయ్య ఈ లోకములో తన శరీరాన్ని సమర్పించుకుంటూ ఎలా జీవించారో అలాగే ప్రతిసారి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మాటలు మనలుండి ప్రవహించే మునుపే దానిని దేవునికి అర్పించినప్పుడు దేవుడు మన మీద కనికరించి ఆయన దగ్గర ఉన్నటువంటి మంచి కిరణాలు, ఆ దైవత్వము, ఆ దేవుని యొక్క దివ్య తేజస్సును మన మీద ప్రసాదింపచేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా మనము కూడా అర్పించినప్పుడు ఏం జరుగుతుంది? మనము గురువులతో సమానంగా మారిపోతున్నాం. గురువులు ఏం చేస్తారు? దేవునికి అర్పిస్తారు. ఆ గురుత్వంలో మీరు ఒకవేళ నాలాగా తెల్లబట్టలు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ కుటుంబాన్ని అర్పించవచ్చు, మీ భర్తను అర్పించవచ్చు, పిల్లలను అర్పించవచ్చు, మీకు వచ్చే చెడు తలంపులను అర్పించవచ్చు. ఆ పరిస్థితిని దేవుడు మార్చి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అర్పణ గురించి మనం విన్నాం. ఇంకా మూడు మెట్లు మనం ఎక్కాలి. దానికి ముందుగా మనమందరం కూడా మన జీవితంలో దేనిని అర్పించాలో దాన్ని ధ్యానించుకుంటూ కొన్ని నిమిషాలు మౌనముగా గడుపుదాం. ఒక చిన్న బ్రేక్ అయిన తర్వాత మనమందరం కలిసి ఇంకా మూడు సత్యములను ధ్యానిస్తూ ఒక్క దినమున పాపము నుండి బయటపడు ప్రజలుగా, దేవుని యొక్క అభిషక్తులుగా, సాక్షులుగా జీవించబోతున్నాం.